గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఈ పాట వినగానే ఈ పాటలో నటించిన ఇద్దరు బాల నటులు మన కళ్ళ ముందు కదలాడతారు. వారిలో ఒకరు ఇంతింతై వటుడింతై ఎదిగి 50-55 సినిమాల్లో యాక్టర్గా నటించడమే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక్కసారిగా తెర నుంచి మాయమైపోయి ఇంకో రంగంలోకి వెళ్ళిపోయారు. వారే ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త. అండ్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు ద వన్ అండ్ ఓన్లీ సాక్షాత్తు లెజెండ్ ఘంటసాల గారి ఇంటి అల్లుడు. మిమ్మల్ని చూడగానే ఒక గొప్ప నటుడికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ మీరు తెర నుంచి తప్పుకున్నారంటే కొంచెం అయ్యో అనిపించింది. ఒక పిక్చర్లో నన్ను తీసేశారు, నేను శ్రీదేవి యాక్ట్ చేస్తున్నాం. ఆ పిక్చర్లో ఏమైందంటే ఆయన మా ఇంటికి వచ్చి ఆయన నన్ను కావలించుకుని ఏడ్చాడు. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఎరా కాలు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏంటి, కాలు దంతున్నావు ఏంటి, నేను కొవ్వు ఎక్కిందా అన్నాడు. నాకు ఈ ఫీల్డే వద్దనుకుంటున్నాను అండి, నీ ఇష్టం అన్నాడు. కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసాను. When I can be sure of winning somewhere else, why should I go and place my na expectations vachi prajalu nannu aamodisthene nenu goppa. Amma gari aasha nenu hero avvalani. Taravatha meer business man avvalane korika eppudu balapadindi? Aath garu baaga pedda business man ani vinikidi, nenu puttaledu appudu. Vaalla laaga manam chitiki poyame ane oka baadha aithe manaki undedi. Ilaaga chinnappudu balapadina kaaranaala valla నేను 2వ క్లాస్లోనే బిజినెస్ మ్యాన్ అవ్వాలని తీర్మానించుకున్నాను. నాకేమో డబ్బులు రోడ్లో పోసి ఎందుకు ఎవరు ఏరుకోవట్లేదు అనిపిస్తుంది. అలా పడి ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు, ఏరుకోవచ్చు కదా, ఇంత కష్టపడుతున్నారు ఏంటి. సో మరి వ్యాపార సామ్రాజ్యం మీది పెద్ద చేసుకుంటూ చేసుకుంటూ ఘంటసాల గారి ఇంట్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? మీరు వ్యాపారవేత్తగా ఎదుగుతూ ఇది అన్ని అనేక రకాల బిజినెస్లు ఐడెంటిఫై చేశారు, బట్ ఫైనలీ మీ ఇందులో కూడా మీ కాలింగ్ ఏమిటంటే ఎలా మీకు? నా దగ్గర పని చేసే పని మనుషుల పిల్లల్ని అమెరికాకి పంపించాను. అద్భుతం సార్. స్లమ్స్లో ఉండే వాళ్ళని పైకి తీసుకొచ్చాను. ఒక 115 విలేజ్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని మీకంటూ ఇవాళ ప్రత్యక్షమే భగవంతుడు. నీకు ఇంకేం కావాలని అడిగితే ఏమడుగుతారు? మళ్ళీ ఇదే లైఫ్, నెక్స్ట్ లైఫ్లో కూడా నాకు ఇదే పెళ్ళాన్ని ఇదే పిల్లల్ని. అంత మంచి మాట అన్నారు. శాంతి గారు విన్నారంటే పొంగిపోతారు. దానికి రోజు చెప్తాను, అందుకనే అది దానికి నసగా ఉంటుంది. అందరికీ నమస్కారం. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది. ఈ పాట గుర్తుంది కదా అందరికీ. ఈ పాట వినగానే ఈ పాటలో నటించిన ఇద్దరు బాల నటులు మన కళ్ళ ముందు కదలాడతారు. వారిలో ఒకరు ఇంతింతై వటుడింతై ఎదిగి 50-55 సినిమాల్లో యాక్టర్గా నటించడమే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక్కసారిగా తెర నుంచి మాయమైపోయి ఇంకో రంగంలోకి వెళ్ళిపోయారు. వారే ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త. అండ్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు ద వన్ అండ్ ఓన్లీ సాక్షాత్తు లెజెండ్ ఘంటసాల గారి ఇంటి అల్లుడు. ఇవాళ మనం సురేంద్ర గారితో మాట్లాడబోతున్నాం, నటుడిగా, బాల నటుడిగా, ముఖ్యంగా ఘంటసాల గారి ఇంటి అల్లుడుగా అండ్ వ్యాపారవేత్తగా వారి ప్రయాణం ఏంటో తెలుసుకుందాం ఈ ప్రత్యేక కార్యక్రమంలో. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. మిమ్మల్ని చూడగానే ఒక గొప్ప నటుడికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ మీరు తెర నుంచి తప్పుకున్నారంటే కొంచెం అయ్యో అనిపించింది. నిజంగా మాట్లాడాలంటే అమ్మా, నాకు అంత గొప్ప లక్షణాలు ఏం లేవు. ఏదో దేవుడు ఏదన్నా ఒకవేళ ఇచ్చి ఉంటే అది ఒకటే ఉంది. కానీ వాళ్ళకి తెలిసినంత, వాళ్ళు చేసినంత కష్టాలు, ఇవాళ విలువలు పడేంతటువంటి కష్టాలు కానీ, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు కానీ, అవేవి మనకు నేర్చుకునే ఓపిక లేదు, మనం నేర్చుకోలేము కూడా. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ ఎ హీరో. అవును,
ఒక గుర్రపు స్వారీ తెలిసి ఉండాలి, ఒక కత్తి స్వామి తెలిసి ఉండాలి, ఒక ఫైట్ తెలిసి ఉండాలి, ఒక వెస్టర్న్ డ్యాన్స్ తెలిసి ఉండాలి. ఇన్ని తెలుసుకుని కానీ ఒక అతను ఎంతో శ్రమిస్తే కానీ హీరో కాలేడు. అవును, మన దగ్గర అంత సీన్ లేదు, అందుకని మనం అవ్వలేదు. అయ్యయ్యో, కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ కలగలేదు, అది మెయిన్. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా. వీటిలో కొన్ని లక్షణాలు తక్కువ ఉన్నా కూడా చాలామంది సూపర్ హీరోస్ అయిన విషయాలు మనం వివరాలు విన్నాం చాలా వాళ్ళ జీవితాలు తెలుసుకున్నప్పుడు. బట్ సార్, హౌ వాజ్ యువర్ లైఫ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్? ఎలా? చాలా బాగుండేది అమ్మా. మా అమ్మగారి ఆశ నేను హీరో అవ్వాలని. సో మాది, మా తాతగారు పెద్ద వ్యాపారస్తుడు విజయవాడలో. 1958లో ఆయన చనిపోయిన తర్వాత ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో మా ఆస్తులు అన్నీ పోయాయి. మేము ఆల్మోస్ట్ ఏమీ లేని ఒక స్థితికి వచ్చాం. అలాంటి స్థితిలో మేము మెడ్రాస్కి వచ్చి ఒక సొంత ఇల్లు కొనుక్కుని, మా దగ్గర ఒక 12 కార్లు ఉండేవి మా తాతగారు వ్యాపారం చేసే టైంలో. 12 కార్లు? 12 కార్లని తీసుకొచ్చి ఇక్కడ పీటీలకి తిప్పుకునేవాళ్ళు. మా అమ్మగారు నడిపించేవారు ఆ వ్యాపారం. సో ఆ కార్యక్రమంలో ఈ ప్రొడ్యూసర్లు మేనేజర్లు పరిచయం అవ్వడం వల్ల మా అబ్బాయిని ఆర్టిస్ట్ని చేస్తానని నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేయడం, అది మా మాకేమో అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీ మాకు బాగా క్లోజ్. ఒకప్పుడు ఆయన మా నాన్నగారికి ఆయన బాగా తెలిసిన వారు ఇద్దరు, విజయవాడ పక్కన కావడంతో కొంచెం మంచి పరిచయాలు అవి ఉండేవి. అలాగా ప్రసారం నడిచింది. మొదట అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? నాకు తెలియదమ్మా అసలు. అది నాకు 6 ఏళ్ల ప్రాయం. నేను మొదట అవకాశం వచ్చినప్పుడు పిన్ని అని ఒక పిక్చర్, దాంట్లో యాక్ట్ చేశాను. తర్వాత మాతృదేవత అని ఒక పిక్చర్, దాంట్లో మా అక్కయ్య యాక్ట్ చేసింది. యాక్చువల్గా మా అక్కయ్య పెద్ద పేరుగాంచిన కొరియోగ్రాఫర్, ఇవాళ షీఈస్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ 5-6 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి. మా బావగారు కూడా చాలా పేరు వచ్చిన ఆయన. దాంట్లో ఆ అమ్మాయి వేసింది ఫస్ట్ క్యారెక్టర్, దానికి కాలు విరిగింది. ఆ పిక్చర్ జరుగుతుండగా కాలు విరిగితే కంటిన్యూటీ పోతుందని వచ్చి నన్ను చూసి, ఒక ఇద్దరు కవల పిల్లల్లాగానే ఉన్నారు, దీన్ని వేసుకుని ఫినిష్ చేస్తామని ఆ ఒక ఒక సీన్ నాతోటి తీశారన్నమాట. అదే నా ఫస్ట్ స్టార్టింగ్. ఇంకా దాని తర్వాత అలా 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 ఒక 50 పిక్చర్లు దాకా వేశాను. 50 పిక్చర్లు అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద హీరోలకు మీరు చైల్డ్ రోల్ వేశారు అందరికీ. సో అప్పుడు అప్పటి రోజుల్లో బాగా ప్యాంపర్డ్ కిడ్డ మీరు అంటే? అలా చెప్పలేను కానీ ప్యాంపర్డ్ అన్నది ఆ కాలంలో లేదమ్మా. ఆ కాలంలో వాడే పదాలు కాదు ఇవి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచేవాళ్ళు ఇంట్లో. కాకపోతే స్కూల్కి వెళ్ళక్కర్లేదు, అదొక ఇన్సెంటివ్. అదే అది తప్పితే మిగతా అంతా మామూలే. జాలీగా ఉండేది. మనకి పొద్దున్న తీసుకెళ్లేవాళ్ళు అమ్మా. ఒక రోజులో మన మీద ఒక 4 షాట్లు తీస్తే పెద్ద విశేషం, అది కూడా ఉండదు. సో కానీ మనం ఉండాలి అక్కడ, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. సో మనం అక్కడ కూర్చున్నాం, ఊరికే కూర్చోం కదా, చిన్నపిల్లలం, ఆడుకుంటాం, తిరుగుతాం. అందువల్ల ఎక్కడెక్కడ ఏ షూటింగ్ జరిగినా వెళ్ళి కాసేపు నుంచి చూసి వాళ్ళతో కబుర్లు చెప్పుకుని మళ్ళీ వస్తాం. మన చిన్నపిల్లలు కాబట్టి అందరం మన పిలిచి కాసేపు మాట్లాడతారు. అవును అవును అవును. అలా ఈ క్రమంలో మీకు మీ ఫ్రెండ్స్ తర్వాత మీ తోటి టీచర్ల మధ్య చాలా మంచి పేరు ఉండేది. ఇక్కడ ఆ రోజుల్లో క్రేజ్ ఎక్కువ, ఇప్పుడు కొంచెం కామన్ అయింది కానీ. అవునమ్మా, అదైతే ఉండేది. ఏ స్కూల్లో చదివారు సార్? నేను రామకృష్ణ మిషన్ అమ్మా. ఓ, నేను చదువుకున్నది తెలుగు మీడియమే. ఓహో, తెలుగు మీడియంలో కావాలని ఏరికోరి చదువుకున్నారు తెలుగు మీడియం. ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ తెలుగు మీడియమే చదివేవాళ్ళు. అప్పుడు ఇంకా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు కదా. అవునవును, చాలా అందరం ఇక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి అందరి పిల్లలు తెలుగు మీడియం అంటే రామకృష్ణ మిషన్ లేదా శారదా విద్యాలయం ఉంది, ఆడపిల్లలు అయితే అక్కడ చదివేవాళ్ళు. ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కావాలనుకునే వాళ్ళు ఇక్కడ హోలీ ఏంజల్స్ కాన్వెంట్ ఉంది, దాంట్లో చదివేవాళ్ళు. ఇప్పుడు మా రామారావు గారి అమ్మాయిలు ఇద్దరు అక్కడే చదివారు. సో మరి రామారావు గారి కుటుంబంతో అంత సాన్నిహిత్యం ఉండి? అందరూ తెలియదు కానమ్మా, మాకు పురంధేశ్వరి గారును భువనేశ్వరి గారు ఇద్దరు మాకు బాగా తెలుసు. మేము డాన్స్ క్లాస్లో డాన్స్ నేర్చుకునేవాళ్ళం. అదే మీ దొడ్డమ్మ గారు కూడా మాకు టీచర్. టీచర్? అవును అవును, వెంపటి గారి అకాడమీలో అక్కడ వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు. మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఇంటి దాకా నడుచుకుని రావడం, వాళ్ళు అటు పోతే మేము ఇటు పోవడం, అలాంటి స్నేహం.